హాయ్, వెల్కమ్ టు మారి ట్రాక్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చేసి కొద్ది రోజులైతే అయ్యింది. అందరూ లిఫ్ట్ గురించి, బండి లోపల గురించి అయితే అడగుతున్నారు. నేనైతే ఒకటి గురించి చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖాళీగా అయితే లేము. అట్టని చెప్పి వీడియో చేద్దామంటే బండిలో మేము ముగ్గురు నలుగురు ఉండడం వల్ల వీడియో చేయడం వల్ల కూడా అవ్వడం లేదు. సో ఈరోజు అయితే లిఫ్ట్ లేపేది అయితే ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి మన బండిలో ఉన్న పార్ట్స్, బటన్స్, ఏమేమి బటన్స్, ఎక్కడ ఏ బటన్ వాడాలి, ఫోర్ వీల్ లాక్ ఏంది, లిఫ్ట్ లాక్ ఏంది, ఇవన్నీ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ముదివిత్తి రీచ్లో అయితే ఉన్నాము. ఇక్కడ క్లైమేట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఎలా ఉందంటే ఇంకొక అరగంటలో వర్షం వచ్చేటట్టు అయితే ఉంది. చూస్తున్నారు కదా నా వెనక ఎన్ని బళ్ళు ఉన్నాయో. ఇవాళ మన టైం బాగుండి చాలా ఎర్లీగా రావడం వల్ల అందరికన్నా ముందైతే ఉన్నాము. సో లోడింగ్ మాత్రం మన ముందు ఇంకా ట్రాక్టర్లు అయితే చాలా ఉన్నాయి. మిషన్ వచ్చి అక్కడ ఉంది. చూస్తున్నారు కదా రెండు మిషన్లు ఉన్నా కానీ లోడింగ్ అయితే చాలా లేట్ అవుతుంది. మన బండి ఇప్పుడు లోడింగ్కి వెళ్ళేసరికి మినిమం ఒక 1.5 అవర్ అయితే పడుతుంది. ఈ లోపల వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ మనం వచ్చి పెన్ అనేది మధ్యలో అయితే ఉన్నాము. మామూలుగా అయితే లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మీకు చెనక్కాయలు బాండల్లో ఇసుకేసి ఏంపత్తారు ఐడియా ఉందా? మంచి ఎండలో ఉన్నప్పుడైతే అట్టా చెనక్కాయలు ఏగినట్టయితే ఏగిపోతాము. ఇక్కడ ఎంత వేడి ఉంటుందంటే పైన కాలుతుంది, కింద కాలుతుంది, మధ్యలో మనం చెనక్కాయలాగా అయితే ఊడిపోవడం అయితే కన్ఫాము. కానీ అట్లాంటిది ఈరోజు మాత్రం క్లైమేట్ మాత్రం అట్ట ఉందంటే అట్టు ఉంది. చాలా చల్లగా, చాలా కూల్ వాతావరణం. నాకైతే బండి అయితే దిగాలని అనిపించలేదు. మామూలుగా మనం సీరియల్లో బండి పెట్టుకున్నప్పుడు అయితే అట్ట కొద్దిగా బళ్ళు అయితే ముందుకు పోతూ ఉంటాయి. మనం నిద్రపోతున్నా మేలుకున్నా ఎలర్ట్గా ఉండకపోతే వెనక వాళ్ళు వచ్చి మనల్ని తిట్టే ఛాన్సులు అయితే ఉంటాయి. వీలైతే వాళ్ళకి దూరే అవకాశం ఉంటే దూరను కూడా దూరుతారు. కానీ మనమైతే ఆ ఛాన్స్ ఇవ్వకుండా అలర్ట్గా ఉండి క్యూలో దర్శనానికి పోయినట్టు పోతూ ఉండాలి లోడింగ్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మన బండి బాడీలో అయితే ఉన్నాము. బాడీ వచ్చేసి ఎంత హైట్ ఉందో చూడండి. నేను 5.6 ఉండేది. నాకు 1 ఇంచ్ అంటే 5.5 అయితే ఉంది బాడీ హైట్ లోతు. చూస్తున్నారు కదా. ఇంకా మనం ఈ బటన్స్ కోసం ఇంకా స్టార్ట్ చేస్తే వీడియో, దీంట్లో యాడ్ బ్లూ ఆయిల్ కానీ లేదా వేగం కానీ ప్రతి ఒక్క ఇండికేషన్ అయితే దీంట్లో ఇచ్చేస్తుంది. ఈ కనపడే రెండు బటన్స్ వచ్చి మనం యాడ్ బ్లూ ఆయిల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అది చూసుకునేదానికి. ఇది వచ్చి ఫోర్ వీల్ లాకు, ఇది వచ్చి లిఫ్ట్ లాకు, లిఫ్ట్ బటను. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే స్పీడ్ లాక్ కూడా ఉంటుంది, వాల్వ్ ఒకన్నట్టు. ఈ ప్లస్ గుర్తుంది కదా, అది వచ్చి స్పీడ్ లాకు. ఈ రెండు డమ్మీ. ఇంకా ఈ బటన్ వచ్చి ఆల్టరేషన్ బటన్స్. ఇది సెట్టు, ఇది ఫ్యాను, ఇది వచ్చి కంపెనీ హెడ్లైట్లు, అది. ఇంకా లైటింగ్ కిందకి పైకి అయిష్మెంట్ అది. ఇవి వచ్చి ఇంకా మనం కింద ఫోక్స్ లైట్లు పెట్టుకున్నాం ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఈ రెండు లైట్లు అయ్యి ఈ లాస్ట్ చుచ్చు వచ్చి రివర్స్ లైట్. ఇది రివర్స్ లైట్ చుచ్చు మాత్రం వాళ్ళే ఇస్తారు కంపెనీ వాళ్ళు. మనకి డాష్ బోర్డ్లో ఛార్జింగ్ కోసం అయితే యూఎస్బి కేబుల్ అయితే ఒకటి ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి కూలర్ కూడా ఉంది. ఓన్లీ హెయిర్ అయితే వస్తుంది, కూలింగ్ రాదు. ఇది వచ్చి ఫోర్ ఇండికేటర్లు. ఇక నెక్స్ట్ వచ్చి సైలెన్సర్ బటన్, అది హీటు నాన్ హీటు. ఇంకా హార్ను, ఇంకా దాంట్లోనే ఇండికేటర్లు, వైఫర్లు అన్నీ దాంట్లోనే అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి హ్యాండ్ బ్రేకు. ఇప్పుడు మనం ఆ హ్యాండ్ బ్రేక్ వచ్చి పైకంటే ఆఫ్, కింద కంటే ఆను. మనకు వచ్చి ఫైర్ కిట్ కూడా ఇచ్చున్నారు. ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఫైర్ అయితే మనం ఆ కిట్తో అయితే ఆపుకోవచ్చు. కంపెనీ వాళ్ళే ప్రోడక్ట్ ఇచ్చారు అది. ఇంకా నెక్స్ట్ గేర్ల గురించి చెప్పుకుంటే మనం సి గేరు రివర్స్తో కలిపి మొత్తం 10 గేర్లు అయితే ఉంటాయి. ఈ గేర్ల గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోడ్ గేర్ అంటే ఏంది, అది ఎక్కడ వేసుకోవాలి, ఏంది సి గేరు గురించి. దీనికి మళ్ళీ ఇంకొచ్చి డబల్ రివర్స్ కూడా ఉంటుంది. డబల్ రివర్స్ అంటే ముందుకు ఎంత ఫాస్ట్ వెళ్తుంది వెనక కూడా అంతే ఫాస్ట్ వెళ్తుంది. మామూలు రివర్స్ వేరు, ఇది వేరు. ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇది హైడ్రాలిక్ ట్యాంకి, పూర్తిగా సెన్సారు. ఇంకోటి వచ్చి మనం వాల్ కట్టుకోవచ్చు, వాల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ న్యూ మోడల్కే ఇచ్చారు.
ఈ సైలెన్సర్ కాస్ట్ వచ్చి 5 లక్షలు. దీన్ని ఇంకా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇక వచ్చి మనం ఇంకా లాకులు, కంపెనీ ఇచ్చే లాకులు, ఈ లాకులు అనేవి అయితే చాలా ఫిట్గా గట్టిగా అయితే ఉంటాయి. మనకి ఇన్ కేస్ ఇంకేమైనా సేఫ్టీ కావాలనుకుంటే ఆ లాక్లు అయితే వేసుకోవచ్చు. క్యాబిన్కి ఇరువైపుల మిర్రర్లు అయితే ఉంటాయి. పైనుంచి ఫ్రంట్ ఎయిర్ కింద చూసుకునేదానికి, ఫ్రంట్ ఎయిర్ ముందు చూసుకునేదానికి, నెక్స్ట్ క్యాబిన్ ముందు ఎవరైనా ఉన్నా చూసుకునేదానికి, ఆ విధంగా అయితే అన్నీ ఇచ్చారు ప్రొడక్ట్లు. మన వెహికల్కి అయితే, భారత్ బెంజ్కి అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ కామెంట్.